హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా. సో ఈరోజు ఈనాడు, సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో ఒక లుక్ వేసేద్దామా. సో మనం ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో మెయిన్ ఎడిషన్లో అయితే ఇలా కథనాలు అయితే ప్రకటించారు. సో ప్రతి కథనాన్ని అయితే నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. వైద్య విద్యా వ్యాపారానికి నయా పెత్తందారు జగన్, కొత్త కళాశాలలో 50% సీట్లు కోటీశ్వరులకే అని అయితే ఇక్కడ హైలైట్ అయితే చేశారు. ఇది ఒక సీరియస్ ఆర్టికల్ అనే చెప్పాలి. సో దీని మీద ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అన్నది అయితే చూడాల్సి ఉంటుంది. నాకు తెలిసి రేపొద్దున్న అయితే అటు సాక్షిలో కూడా ఆ ఫ్యాట్ చెక్ అని అయితే వేస్తున్నారు కదా, దాంట్లో ఇదైతే రేపొద్దున్న వస్తుంది. దీని గురించి రేపొద్దున్న అయితే డిస్కస్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు అర్జున్ రామ్, మేఘ్వాల్, రాజ్నాథ్ సింగ్, వివిధ పార్టీల నేతలు అంటూ అది ఆ శీర్షికను కూడా హైలైట్ చేశారు. నేటి నుంచి సభా సమరం, అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్న ఎన్డీఏ అండ్ ఇండియా. ఇండియా అంటే ఏదో అనుకోవద్దు, కాంగ్రెస్ అలాగే తన యొక్క మిత్రపక్షాలన్నీ కలిపి ఒక ఫ్రంట్ని అయితే ఫామ్ చేశారు, దాన్నే వాళ్ళు ఇండియా అన్నారనమాట. ఓకేనా? సో ఇది రెండవ ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం మూడో ఆర్టికల్ చూసుకుంటే, ఇక్కడ అమిత్ షాతో నిన్న పవన్ కళ్యాణ్ అయితే భేటీ అయ్యారు కదా. సో దాదాపు 25 నిమిషాల సమావేశం అయితే జరిగింది. సో ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే వేశారు. సో నా యొక్క సమావేశం ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి, ప్రజా సంక్షేమంతో గురించి చర్చించాను. సో ఆంధ్రప్రదేశ్కు మేలు జరగాలి అన్న ఒక ఉద్దేశంతో అయితే నేను ఉన్నాను అని అయితే ఆయన ఒక ట్వీట్ అయితే వేశారు. సో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా హైలైట్ చేశారనమాట. అలాగే నిన్న ముస్లింలతో ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, వీళ్ళిద్దరూ కూడా ముస్లింలతో భేటీ అయితే అయ్యారు. సో మీకు నచ్చినట్టుగానే ప్రతిదీ చేస్తాం తప్ప మీకు వ్యతిరేకంగా మేమైతే ఏం చెయ్యము అను. అటు సీఎం జగన్ అవ్వచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇద్దరు కూడా అయితే చెప్పడం జరిగింది ముస్లిం మత పెద్దలందరితో కూడాని. సో ఆ న్యూస్ని వీళ్ళైతే ఇక్కడ హైలైట్ చేశారు. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే, బీజేపీ అధ్యక్షురాలు, ఐ మీన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు నిన్న అయితే కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే చెప్పారు. అవినీతి, అంధకార అప్పుల ఆంధ్రప్రదేశ్ అని అయితే ఒక సీరియస్ కామెంట్స్ అయితే చేశారు. సో మరి దీనికి వైఎస్ఆర్సీపీ తరపు లేదు అంటే ప్రభుత్వం తరపు ఎట్లా రెస్పాండ్ అవుతారు ఏంటి అన్నది, దాని ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో అదైతే రేపటికల్లా వస్తాయి. హవ్వ, ఒకే ఇంట్లో 706 ఓట్ల అంటూ ఒక శీర్షికను అయితే వీళ్ళు కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. జాబితాలో చనిపోయిన వారి పేరు అదోనిలో తప్పుల తడకగా ఓటర్ల జాబితా. దీనిని అయితే నేను ఈ ఇన్సైడ్ నేను చెక్ చేసినప్పుడు ఎట్లా ఉంది అంటే, ఈ ఓట్లు ఇప్పుడు యాడ్ అయినవి అయితే కాదు అంట. 2019 కన్నా ముందర ఈ ఓట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాడ్ అయ్యాయని, అప్పుడే తప్పులు తడక కింద ఉంది అని. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే రిపోర్ట్ అయితే చేశారంట. దాని తర్వాత మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళైనా మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని అయితే నాకు తెలియదు. కానీ ఈ శీర్షికలో అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చుంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. సో ముంచెత్తిన గోదావరి, సో దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా వర్షాలు అయితే కురుస్తున్నాయి కదా, దానికి సంబంధించి గోదావరి అయితే ముంచెత్తింది అని అయితే చెప్పారు. సో ఇక్కడ నిన్న హైకోర్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అయితే ఒకటి క్వశ్చన్ చేసింది. ఏంటి అంటే, ఒక 5వ తరగతి పిల్లవాడు తెలుగులో అనర్గళంగా మాట్లాడలేకపోతున్నాడు, అది కరెక్టేనా అని అడిగింది. దానికి ఒక ఎక్స్ప్లనేషన్ అయితే అడిగింది. సో అది ఒక న్యూస్ని అయితే వీళ్ళు హైలైట్ చేశారు. ఇది ఒక సీరియస్ ఆర్టికలే కానీ ఇది ఒక ఫ్రంట్ పేజ్లో వేసేంత పెద్ద అంశం అయితే కాదు. సో మరి దీన్ని ఎందుకు ఇంత హైలైట్ చేశారని అయితే నాకు తెలియదు, కానీ అది కూడా ఒక కథనాన్ని అయితే ప్రకటించారు. సో గత 5-6 రోజులుగా ఈనాడు పేపర్ ఇసుకపై ఏదైతే రాస్తుందో అదే ఈరోజు కూడా రాసుకొచ్చింది. ఒక్క రీచ్కి అనుమతి లేదు, భారీ యంత్రాలతో నిరంతరం తవ్వకాలు అంటూ ఆ ఇన్ఫర్మేషన్ను కూడా హైలైట్ చేసింది. ఇది ఈరోజు ఈనాడు పేపర్లో హైలైట్ చేసిన న్యూస్లో. సో ఇక మనం సాక్షి పేపర్ చూసుకుంటే, సాక్షి పేపర్ అయితే ఇలా కథనాలు అయితే ప్రకటించింది. సో ఇక్కడ ఈ శీర్షికలో వాళ్ళు ఏమేమి ప్రచురించారో ఒకసారి అయితే చదివి వినిపిస్తాను నేను.
సురక్షకు నిరాంజనం అంటూ రికార్డు స్థాయిలో 51 లక్షల వినతుల పరిష్కారం అంటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అలాగే ప్రభుత్వ పథకాలు సేవలు అందించేందుకు ఇంటింటా జల్లెడా అంటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారనమాట. అలాగే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు ముస్లిం మత పెద్దలతో అయితే నిన్న మాట్లాడారు కదా, సో దానికి సంబంధించిన ఆర్టికల్ను కూడా వీళ్ళు అయితే వేశారు. సో ఇక్కడనే మనం ఫ్యాక్ట్ చెక్ చూసుకోవచ్చు. మొన్న ఏదైతే ఇసుకపై మసకరాతలు అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కదా, సో దానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ చేస్తూ అలాంటివి ఏమీ జరగటం లేదు, మైనింగ్కి నిలిపివేసిన ప్రభుత్వం, బట్ ఏదైతే ఉన్నాయో వాటిలో మాత్రమే చేస్తున్నారు అంటూ వీళ్ళు అయితే హైలైట్ చేశారు. మరి ఇందులో ఎంత కరెక్ట్ ఉంది అన్నదైతే అప్కమింగ్ డేస్లో తెలుస్తుంది, కానీ ఇప్పుడు మనము ఈ ఫ్యాక్ట్ చెక్ అటు ఈనాడు పేపర్ని చూసి అయితే మనం నమ్మలేము. సో దాన్ని అయితే అప్కమింగ్ డేస్లో అయితే పూర్తి డీటెయిల్స్ అయితే మనకి వస్తాయి. సరే, ప్రముఖ రచయిత శ్రీ రమణ కన్నుమూర్తి, ఇది ఒక నిన్న విషాద ఛాయ అనే చెప్పుకోవాలి. సో ఈయన ఒక మంచి రచయిత, ఆయన నిన్న అయితే మనం పోగొట్టుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం. సో గత 3 రోజులుగా అయితే వర్షాలు అయితే బాగా పడుతున్నాయి, అటు ఆంధ్రాలో అవ్వచ్చు ఇటు తెలంగాణలో అవ్వచ్చు, రెండిట్లో కూడా అల్పపీడనం అయితే పట్టింది అంట. సో దానికి సంబంధించిన అయితే ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. నేటి నుంచే సభా సమరం అంటూ అటు ఢిల్లీ కేంద్రంలో జరుగుతున్న ఈ సభా సమావేశాల గురించి ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో హైలైట్ చేసిన న్యూస్ అండి. సో ఇది ఈరోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన మెయిన్ ఎడిషన్ అయితే చెప్పుకోవాలి. సో ఈ మెయిన్ ఎడిషన్లో ఏమేమి కథనాలు ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో ఇక్కడ వీరైతే గత కొన్ని రోజులుగా అటు వాసిరెడ్డి పద్మకి సంబంధించిన ఆ న్యూస్ని అయితే హైలైట్ చేస్తున్నారు. సో అసెంబ్లీలో బిల్లు, గవర్నర్ ఆమోదం, గెజిటెడ్ జీవో మేమో అన్నీ ఉత్తీవేనా, కోమానా, డ్రామానా, సర్కారు పనిచేసేది ఇలాగైనా, మహిళా కమిషనర్ పదవులతో ఆటలా అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఆవిడ పదవీ కాలాన్ని అయితే కుదించి ముగించారు, బట్ ఆవిడ మాత్రం అదే స్థానంలో అట్లాగే కంటిన్యూ అవుతుంది అయితే వీళ్ళు అయితే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ ఇన్ఫర్మేషన్ని మరి ఎట్లాగా చూస్తారు అన్నది ప్రభుత్వం, దానికి ఆన్సర్ ఎట్లా చెప్తారు అన్నది అయితే చూడాల్సింది మరి. సో ఇక మనం 2వ తరగతి పాఠాన్ని 5వ తరగతి పిల్లవాడు చదవలేడా, ఈ దుస్థితికి సిగ్గుపడాలి అంటూ నిన్న హైకోర్టు ఏదైతే ఈనాడు పేపర్ ప్రకటించిందో అదే పేపర్ని వీళ్ళు కూడా ప్రచురించారు. సో మాతృభాష రాకపోతే సిగ్గుపడాలి అంటూ కూడా హైకోర్టు కొన్ని చివాట్లు పెట్టినట్టు అయితే మనకు కనిపిస్తుంది. సో దాని మీద ఏపీ ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుందో అన్నది చూద్దాం. బీటెక్ గరిష్ట ఫీజు 1.5 లక్షలు, కనిష్ట ఫీజు 45,000, నిర్ధారించే ఛాన్స్, ఎక్కువ శాతం కాలేజీలకు తక్కువ ఫీజులే అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ని అయితే చేశారు. ఇది అన్ని చోట్ల అయితే కాదు, ఇది ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నష్టం కలిగితే వ్యతిరేకిస్తా అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మత పెద్దలందరితో కూడా అయితే చెప్పారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ముస్లింతోనే మాట్లాడుతూ ఆ ముస్లిం సమాజం వైపే ఉంటాం అంటూ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దానిని ఈ 2 న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఇప్పుడు ఇండియాలో అప్పుడే లుకలుకలు అంటే ఏంటి అంటే కాంగ్రెస్ అలాగే తన మిత్రపక్షాలు కలిపి ఇండియా అనే కూటమిని అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పెట్టారు. కొంతమంది ఇండియా వద్దన్నారంట, అలాగే కొంతమంది వేరేది చెప్పారంట. సో కొన్ని పార్టీలో అంటే ఆ యొక్క కూటమిలో కొంతమంది అభిప్రాయాలు వేరువేరుగా ఉండటంతో సరిగ్గా మీటింగులకి అటెండ్ అవ్వట్లేదని అవ్వచ్చు, అదైతే హైలైట్ చేశారన్నమాట. షాతో పవన్ భేటీ పొత్తుపై 25 నిమిషాలు మంతనాలు అనైతే చెప్పారు. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 10 కాదు 12 లక్షలు ఎంబీఏ సీట్ల ధర ఖరారు అని అయితే చెప్పారు. సో మరి వీళ్ళు ఎందుకు స్పెసిఫిక్గా ఎంబీబీఎస్ సీట్ల గురించి అయితే హైలైట్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ బేసికల్గా మనం ఇటు తెలంగాణ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, మన సైడ్ అవ్వచ్చు, ఈ ఎంబీబీఎస్ సీట్ల ధర అన్నది మినిమం టు మినిమమే చాలా ఎక్కువ కాస్ట్
అయితే ఉంటుంది. ఇది బీటెక్ లెక్క అయితే కాదు. సో ఇది అందరికీ తెలుసున్న విషయమే. మరి దీన్ని ఎందుకని ఇంత స్పెసిఫిక్గా హైలైట్ చేసి రాస్తున్నారన్నది అయితే నాకు తెలియదు. అటు ఈనాడు అవ్వచ్చు, ఇటు ఆంధ్రజ్యోతి అవ్వచ్చు. సో దీంట్లో మరి నిజ నిర్ధారణలు అలాగే ప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుంది అన్న దాన్ని కూడా మనం చూసుకోవాలి అప్కమింగ్ డేస్లో. కేంద్రానికి రుషికొండ, తగిన చర్యలకు పర్యావరణ అటవీ శాఖకు ఉల్లంఘన తీవ్రమైనవో కావో నిర్ధారిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, ధర్మస్థానమే విచారణ జరిపి ఉత్తర్వులు ఇవ్వాలని సర్కారు వినతి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మీరు తప్పుందా అని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ని అడిగితే మీరే చూసుకుని రెస్పాన్స్ ఇవ్వండి అని చెప్పింది. అంటే మరి అంత ధైర్యంగా ఎందుకు అట్లా చెప్పగలిగారు అన్నది నాకైతే తెలియదు. సో ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసిన న్యూస్లు అన్నమాట. ఇక మనం ఆంధ్ర ప్రభ న్యూస్ ఛానల్ చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ కథనాలు అయితే ఇట్లా ప్రచురించారు. అసలు ఏమేమి కథనాలు ప్రచురించారు, అందులో అసలు ఏముంది అన్నది అయితే నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తున్నాను. సో నిన్న రాహుల్ గాంధీ గారు అయితే వాళ్ళ అమ్మగారి ఫోటోని షేర్ చేస్తూ ట్విట్టర్లో ఒక కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఒత్తిడిలో అమ్మ అంటూ ఈ ఫోటోని అయితే షేర్ చేశారు. దానికి కొన్ని నిమిషాల్లోని కొన్ని లక్షల్లో అయితే లైక్స్ షేర్స్ అయితే జరిగాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. ఇక ప్రతి నెల ప్రజలతో మమేకం అంటూ సురక్షా తరహాలోనే అప్ టు డిసెంబర్ వరకు కార్యక్రమాలు అయితే ఉంటాయని అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అలాగే యూసీసీపై అపోహలొద్దు, మీ మనసు నొప్పించం, ఇక ముసాయిదానే రాలేదు, ముస్లిం ప్రజాప్రతినిధులతో మత పెద్దలతో సీఎం జగన్ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే మిథున కథ రచయిత శ్రీ రమణమూర్తి కన్నుమూత అన్నారు కదా, సో అది మనం ఇందాకడే చూసాము. అది అయితే తీరం లోటని చెప్పుకోవాలి దాని గురించి కూడా అని. అలాగే మిగులు జలాలు ఏపీవే, కృష్ణా జలాల కేటాయింపుల్లో కోతలొద్దు, కృష్ణా బోర్డుకు రాష్ట్ర అధికారులు నివేదన, త్వరలో బోర్డు సమావేశం అని అయితే చెప్పారు. అలాగే అమిత్ షాతో పవన్ భేటీ 25 నిమిషాల వరకు డిస్కషన్ చేశారు అన్నారు కదా, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ముస్లిం మత పెద్దలతోనూ వాళ్ళందరితోనూ ఇన్ఫర్మేషన్ మాట్లాడి మీ మనోభావం అయితే దెబ్బతీయం, అండగా నిలుస్తామని అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనం చూసుకోవచ్చు, పిల్లి బోస్ ధిక్కారం అంటూ తనయుడు పోటీ ఖాయం అంటూ ప్రకటన చేశారంట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు అయితే హైలైట్ చేశారు. సో ఇక ఉత్తరాఖండ్లో విషాదం, ట్రాన్స్ఫార్మర్ పేలి 17 మంది మృత్యువాత, పలువురికి గాయాలు అంటూ ఒక న్యూస్ ఇమేజ్ని అయితే కనుక హైలైట్ చేశారు. ఇక మనం భారీగా పెరిగిన పెట్టుబడి వ్యయం, బ్యాంకులు ఇచ్చే అప్పులు నామమాత్రం, రైతాంగంపై అదనంగా ఆర్థిక భారం, రుణ పరిమితి పెంచాలంటూ అన్నదాతలు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. సేద్యం పనిభారం అని మొత్తానికి అయితే చేశారన్నమాట. ఇక నెక్స్ట్ నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలైన పురంధేశ్వర గారు మాట్లాడుతూ అప్పుల తడక ఆంధ్రప్రదేశ్ అని పూర్తిగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దానిని కూడా వీళ్ళు అయితే హైలైట్ చేశారు. సో దాని మీద ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది చూడాలి. అలాగే 17 రోజులు 31 బిల్లులు, నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశం అంటూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. సో ఇది ఈరోజు ఆంధ్ర ప్రభావంలో ప్రచురించిన న్యూస్లు అన్నమాట. సో మనం వార్తా న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్లో అయితే ఈ కథనాలు ప్రకటించారు. సో ఈ కథనాలు ఏమేమి ఉన్నాయన్నది నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నేటి నుంచి వర్షాకాల పార్లమెంట్ అంటూ వాడి వేడిగా శస్త్రాలతో విపక్ష ఐక్య కూటమిలు సిద్ధం, చర్చకు వస్తున్న 21 కొత్త బిల్లులు, 7 పాత బిల్లులు అని అయితే హైలైట్ చేశారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇక్కడ హైలైట్ చేశారు. అందరికీ ఆరోగ్యం ప్రభుత్వం లక్ష్యం అంటూ నిన్న సీజనల్ వ్యాధుల పట్ల అవ్వచ్చు వాటన్నిటి పట్ల నివారించాలి అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీట్ అయ్యారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే అటు ఎన్డీఏ అలాగే ఇటు ఇండియాకు దూరం అంటూ ఢిల్లీకి వెళ్ళని వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, టీడీపీ, ఎంఐఎం అంటే వీళ్ళు ఎవరిని కూడా పిలవలేదు, అందుకనే వీళ్ళు వెళ్ళలేదు. సో ఎంఐఎం పార్టీ అయితే డైరెక్ట్గా అనేసింది మేము అంటరాని వాళ్ళమా అంటూ విపక్షాలపై ఎంఐఎం ఆగ్రహం అని అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అమిత్ షాతో సహా బీజేపీ పెద్దలతో వరుసగా పవన్ కళ్యాణ్ భేటీ అంటూ ఒక ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. సో పోలవరం పనులను తనిఖీ చేసిన మంత్రి అంబటి అంటూ ఇంకొక న్యూస్ని అయితే మనం చూడొచ్చు ఇక్కడ.
ఇంకా వీళ్ళు ఏం చేశారంటే అమిత్ షాతో పవన్ భేటీ నిన్న ట్విట్టర్ అకౌంట్లో ఆయన ట్వీట్ చేశారు కదా, సో వీళ్ళందరూ కూడా దాని మీదే న్యూస్ని అయితే హైలైట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అప్పులపై శ్వేతపత్రం, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి డిమాండ్, ఉమ్మడి పౌర స్మృతిపై ఆందోళన వద్దు ముస్లిం సంఘాలకు సీఎం జగన్ భరోసా. సో నిన్న ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ అధ్యక్షురాలు వ్యాఖ్యలు చేశారో ఆ ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేశారు. అలాగే నిన్న ముస్లిం సంఘాలతో అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, వీళ్ళు మీట్ అయ్యి వాళ్ళకి ఎలాంటి ఆందోళనలు వద్దు, అన్నీ మేము చూసుకుంటాము అని అయితే చెప్పారు కదా. సో దానికి సంబంధించిన న్యూస్లను అయితే వీళ్ళు హైలైట్ చేశారు. ఇది వార్తా న్యూస్ పేపర్లో హైలైట్ చేసిన న్యూస్. సో ఇక మనం మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక ఇటు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, అటు మన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ముస్లింలు అందరితోనూ కూడా నిన్న భేటీ అయ్యారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు ప్రతి న్యూస్ పేపర్లోనూ కూడా హైలైట్ అయితే చేశారు. ఆ న్యూస్ని ఇక్కడ మేము కామన్ పాయింట్లో అయితే ఉంచాము. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే అటు కేంద్రంతో సమావేశమయ్యారు, అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే కేంద్రంలో ఉన్న చాలామంది మంత్రులతో కూడా సమావేశమయ్యారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు అయితే హైలైట్ చేశారు ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లోనూ. అండ్ ఇటు 10 కాదు 12 లక్షలు అంటే ఎంబీబీఎస్ సీట్ల ధరల గురించి అయితే ఆల్మోస్ట్ అవి కూడా కొన్ని న్యూస్ పేపర్స్ అయితే ఈ న్యూస్ని కూడా హైలైట్ చేశాయి. సో అందుకని చెప్పేసి నేను అది కూడా ప్లేస్ చేశాను. అంటే ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారనమాట. ఇక హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి కొన్ని చురకలు అయితే అంటించింది. 5వ తరగతి పిల్లలు తెలుగు చదవలేకపోతున్నారా అంటూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అది ఒక 2-3 న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. సో దీనికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సమాధానం ఇస్తుందో అయితే చూడాలి. సో ఇది మీ ప్రభు కామన్ పాయింట్ అనమాట. మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM వీడియో అయితే చేస్తూ ఉంటాం. ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్కి సంబంధించింది. సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.